కృష్ణా జిల్లా నందిగామ కంచికిచెల్ల మండలం గొట్టముక్కల గ్రామ అటవీ ప్రాంత శివార్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టిన ఎల్ఐడిపిఎల్ సంస్థ తొమ్మిదేని రాజ్యాలకు చెందిన 605, 611, 614 సర్వే నెంబర్ గల పట్టా భూమిలో మైనింగ్ వారు ఉపరితల భూమి నుండి 3 అడుగులకు అనుమతులు ఇవ్వగా సుమారు 20 అడుగుల లోతు పైబడి గ్రానైల్ తవ్వకాలు చేపట్టా. సదరు త్రవ్వకాలు జరిగిన ప్రదేశంకి పక్కనే అటవీ ప్రాంతం కాదు. అదే ప్రాంతంలో మామిడి, టేకు వంటి విలువైన అటవీ సంపద నరికి పడేయడం జరిగింది. కొమ్మిదేని రాజ్యాలకు సంబంధించిన పొలం పక్కన గల కంతేటి వెంకట్రావు పొలంలో గ్రావెల్ త్రవ్వకాల కొరకు అనుమతులు ఇవ్వగా అతని భూభాగంతో పాటు కొమ్మిదేని రాజ్యాలకు సంబంధించిన భూభాగం సైతం త్రవ్వకాలు చేశారు ఈ సంస్థ. అదేంటి మా పొలంలో కూడా త్రవ్వకాలు చేస్తున్నారని అడగడానికి వెళ్లిన కొమ్మిదేని రాజాల కుమారుడైన కొమ్మిదేని దుర్గా ప్రసాద్ పై కంతేటి వెంకట్రావు నీవంటూస్తే ట్రాక్టర్తో తొక్కిస్తాను, గొడ్డలతో నరికి చంపుతానంటూ విభిన్న పదజాలంతో విరుచుకుపడడంతో సదరు విషయంపై కొమ్మిదేని రాజాలు భయపడి స్థానిక కంచికిచెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కంచికిచెల్ల తహసీల్దార్కి మరియు మైనింగ్ అధికారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గ్రావెల్ త్రవ్వకాల కోసం అనుమతులు ఇవ్వడం తప్ప అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరబడిందని, 3 అడుగుల త్రవ్వకాలకు అనుమతులు పొంది 20 అడుగుల పైన త్రవ్వకాలు జరిపినప్పటికీ అటువైపుగా అధికారులు ఎవరూ చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. విలువైన మామిడి, టేకు వంటి కలపలు నరికేందుకు అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా పొంది ఉండాలి. సాధారణంగా టేపు, కలపకు అటవీ శాఖ అనుమతులు గగనమైన సమయంలో వీరికి అనుమతులు వచ్చాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమీపంలో ఉన్న అడవిలో జింకలు, దుప్పులు, కణుచులు వంటి అడవి జంతువులు విరివిరిగా సంచరిస్తూ ఉంటాయి. గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టిన గోతిలో పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. నాది గొట్టముక్కలు అండి, కంచర్ల మండలం, కృష్ణా జిల్లా అండి. మాది 611 సర్వే నెంబర్లో అడవి గొట్టముక్కలు అడవి దగ్గర పొలం ఉందండి. దాంట్లో 611 అనే సర్వే నెంబర్లో 6 ఎకరాల 25 సెంట్లు అండి పొలం అది. దాంట్లో 3 ఎకరాల 70 సెంట్లు కంతిటి వెంకటరావు అనే అతని పేరు మీద ఉందండి. ఒక ఎకరం బాతికేమో మా సిస్టర్ పేరు మీద ఉందండి. ఒక ఎకరం బాతిక మా అమ్మగారి పేరు మీద ఉందండి. ఆ ఎకరం బాతికలో 611 అనే సర్వే నెంబర్లో ఈ హైవే వాళ్ళు మైనింగ్ గ్రావెల్ తోముతున్నారు అని చెప్పి నేను అడ్డం తగిలానండి. అడ్డం తగిలితే నన్ను ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తాను మా మేనల్ వాళ్ళు. నన్ను అడ్డం పెట్టి పక్క తోసేసి గ్రావెల్ తోలేరండి. నెంబర్లో నా సొంత భూమిలో కూడా 10 అడుగులు లోతు పెట్టి నా పర్మిషన్ లేకుండా పట్టి తోముకున్నారండి. నా పక్క ఉన్న భూమిలో 20 అడుగులు లోతు పెట్టి మట్టి తీశారండి. పక్క పొలంలో అది బాగుందండి, బావిలో నీళ్లు కూడా ఇంకిపోయే పరిస్థితికి వచ్చిందండి. వాళ్ళు తోమిన 20 అడుగులు గోతిలో నీళ్లు కూడా పడినాయండి. నేను అడ్డం తగిలినందుకు నన్ను తొక్కిస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి. దీని గురించి మైనింగ్ ఏడీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చానండి. ఆయన ఏమో అంతలోతు పర్మిషన్ ఉండదు కదా, అంతలోతు ఎందుకు తీశారు, ఈ రోజు పంపించడానికి స్టాఫ్ లేదు, సోమవారం పంపిస్తామని అన్నారండి. ఈ టేక్ కర్ర అడవి కర్ర మామిడి కర్ర ఈ మూడు కూడా కంతిటి వెంకటరాని అతను అమ్ముకున్నాడు అండి. అతను సర్వే నెంబర్లోనే ఉన్నాయి. దానికి పట్టించుకోవడానికి ఒక పర్మిషన్ లేకుండా ఏం లేకుండా అడ్డం పెట్టి నరికేసుకుని అమ్ముకుంటున్నారండి విచ్చలవిడిగా. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చాను, మైనింగ్ ఈడీ గారు కంప్లైంట్ ఇచ్చానండి. పొలం మాకు కలిసి ఉన్నది, మా ఆయన గారు పెట్టాడు మా అల్లుడికి కూతురికి. అది మేము ఇంతవరకు ఏదో సుమారుగా చూసి అనుకున్నాం, కొలతలకు వచ్చుకోలేదు. ఇక్కడికి అక్కడికి కొలిసి అమ్ముకోరా అని అంటే నేను బాగలేక నా కొడుకును పంపిస్తే ఓసారి ఏమో వాడిని గొడవలు పెట్టినారు తనన్నాడు, ఓసారి ఏమో తొక్కిస్తానన్నాడు టాటర్ పెట్టి. జరిగింది అది. అంటే పొలంలో ఏం చేస్తున్నారమ్మా? పొలంలో మామిడి చెట్లు ఉన్నాయి కదా, గావెలు తోలుతున్నారు, గావెలు పంపుకున్నాడు కంచేట. మీ పొలంలోకి వచ్చారమ్మా? మా పొలంలోకి వచ్చాడు అయ్యా. మా పొలంలోకి వచ్చేనే మా అబ్బాయిని పంపించాం కొలుసుకొని, నువ్వు మీది నువ్వు ఇచ్చేసుకోమని చెప్పాం. దానికి వాడు ఇట్లా మా అబ్బాయి మీద పోయాడు. నేను బాగాలేక